వెల్కమ్ టు స్పాట్ న్యూస్. బీజేపీ ప్రభావం పెద్దగా లేని రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించాలని భారతీయ జనతా పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఆపరేషన్ తెలుగు స్టేట్స్ పేరిట బీజేపీ అధినాయకత్వం చేపట్టిన మిషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అమిత్ షా సహా పలువురు జాతీయ నేతలు, అలాగే ఏపీ బీజేపీ నేతలు కూడా గట్టిగానే ప్రయత్నించారు. అధికార తెలుగుదేశం పార్టీపైనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూడా వీలైనంత పైచేయి సాధించాలని బీజేపీ ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నం ఎంతవరకు సఫలమైంది? ఏపీ ప్రజలు బీజేపీని ఎంతవరకు స్వీకరించే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఫలితాల వెల్లడికి కొద్ది రోజుల ముందు అటు లగడపాటి ఇటు మరికొంతమంది వివిధ పార్టీల నేతల సర్వేలు చేశామంటూ వాటి ఫలితాలు చెప్పుకొస్తున్నారు. అయితే ఏ సర్వేలో చూసినా ఏపీలో బీజేపీ పెద్దగా బలంగా లేనట్టే కనిపిస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏపీ ప్రజల మనసుల్లో ప్రత్యేక హోదా అంశం వల్ల వచ్చిన వ్యతిరేకత తుడిచిపెట్టుకుపోవడం చాలా కష్టం. విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కార మార్గం చూపించగలదని ఏపీ ప్రజలు నమ్మారు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టింది. ఈ అంశ ప్రభావం అటు తెలుగుదేశం పార్టీపై కూడా గట్టిగానే పడింది. మిగతా సమస్యలన్నీ ఒక ఎత్తైతే ప్రత్యేక హోదా అంశం మరో ఎత్తు. ఈ ఒక్క కారణం బీజేపీకి ప్రజాబలం లేకుండా చేయగలదని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాబట్టి బీజేపీపై, ప్రధాని మోదీపై ప్రజల్లో ఎంత విశ్వాసం ఉన్నా ఏపీలో మాత్రం అది పనిచేసే అవకాశం లేదు. మొత్తానికి ఏపీలో బీజేపీకి ఒకటి రెండు స్థానాలు రావటం కూడా కష్టమే అనే మాట వినిపిస్తోంది. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.